బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజల ఆశీర్వాద బలంతో మరో ముందడుగు వేసి ప్రజాసేవ కోసం పూనుకున్నారు. వేసవికాలం నేపథ్యంలో పట్టణంలోని కొన్ని కాలనీల్లో తాగునీటి ఇక్కట్లను గుర్తించిన ఆయన సహృదయంతో స్పందించి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాగునీటి ఇబ్బందులను దూరం చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలోని కేఆర్కే కాలనీలో రెండు తాగునీటి ట్యాంకర్లను ప్రారంభించి నీటిని సరఫరా చేశారు. కాలనీ వాసులు దాహార్తి తీర్చి ఆపద్బాంధుడులా నిలిచారు. త్వరలోనే మరో నాలుగు ట్యాంకర్లు సైతం అందుబాటులోకి వస్తాయని, పట్టణంలో ఏ మూలన తాగునీటికి కటకట ఉన్నా గంట వ్యవధిలోనే కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ట్యాంకర్లను పంపి నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన కుమారుడు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంద్ర పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లైనా కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని కంది శ్రీనివాసరెడ్డి వారిపై మండిపడ్డారు. లేనిపోని మాయమాటలు చెప్పి తమ పబ్బం గడుపుకుంటున్నారు తప్పితే ప్రజల బాగోగులు పట్టించుకున్న పాపాన పోవటం లేదని ధ్వజమెత్తారు. ఇక ఆయనకు కాలం చెల్లిందని జోస్యం చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని, ప్రగతి బాట పట్టించి ఆదిలాబాద్ రూపురేఖల్ని మార్చేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గిమ్మ సంతోష్, నాయకులు రాజ్ కుమార్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. మాకు తోచిన సహాయం మేము చేస్తున్నాం. వీటితో పాటుగా ఈరోజు భయంకరమైనటువంటి సమ్మర్ వేసవి కాలంలో భయంకరమైనటువంటి నీటి ఎదడి ఉన్న ప్రాంతము ఆదిలాబాద్లో, కేఆర్కే కాలనీలో, రణదీవేనగర్లో, మహాలక్ష్మివాడలో కొన్ని ప్రాంతాలు, గాంధీనగర్లో కొన్ని ప్రాంతాలు, అలాగే బాలాజీనగర్లో కొన్ని ప్రాంతాలు, అనేక ప్రాంతాలు నీటి ఎద్దడితో నీళ్లు లేక ప్రతిరోజు నీళ్లు రాక, ఎండాకాలంలో వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చి ప్రజల్ని అనేక నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరి బాధలు తీర్చడానికి, వాళ్ళందరి కష్టాలు తీర్చడానికి కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ భగవంతుడి దయతో, దేవుడి దయతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, పెద్దల దయతోని ఈరోజు మంచి నీటి సరఫరాను పంపిణీని ప్రారంభించినాం. ఈరోజు రెండు ట్యాంకర్లు ప్రారంభమైనవి, అలాగే ఇంకొక రెండు ట్యాంకర్లు అతి త్వరలో మరో రెండు రోజులలో మరో రెండు ట్యాంకర్లు, దాదాపు మొత్తం ఆరు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలనేది మా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మేము చాలా తక్కువ కాలంలో రీచ్ అవుతాము, చేరుకుంటామనేటువంటి నమ్మకం మాకుంది. ఈ చాలా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరఫున గత 8.5 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో అంబులెన్స్ సేవలు, నిత్యాన్నదానము, పెళ్లి కానుకలు, అత్యవసర సమయాలలో సహాయం కానీ, నిత్యావసర సరుకుల పంపిణీ కానీ, స్కూళ్లకు ఉచిత టెక్స్ట్ బుక్స్ కానీ, కొన్ని స్కూళ్ళకి టాయిలెట్స్ కట్టియడం జరిగింది, మరికొన్ని స్కూళ్ళకి వాటర్ ప్యూరిఫైయర్ని అందించడం జరిగింది, మంచినీటి వాటర్ ప్యూరిఫైయర్. మరికొన్ని స్కూళ్ళకి రెంట్ కూడా మేమే కడుతున్నాం కొన్ని స్కూళ్ళకి. వీటన్నిటితో పాటుగా నాకు చాలా సంతోషంగా ఉంది మంచినీటి సరఫరాని ప్రారంభించడం.